ఐవిఐ ఐయుఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయా కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఎవరికి వారు ఒంటరిగా ఉంటే బలం సరిపోదని భావిస్తున్నాయా అందుకే అందరూ ఏకదాటిపైకి వస్తున్నారా కొందరు బహిరంగంగా కేసీఆర్ ఓటమే లక్ష్యమని చెబుతుంటే మరికొందరు ఇన్నర్ వ్యూతో కోఆపరేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి కేసీఆర్ అనే మహాపర్వతాన్ని ఢీకొట్టగలరా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది కేసీఆర్ ను ఎందుకు వీళ్ళందరూ టార్గెట్ చేశారు ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోంది ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందని కొన్ని నెలల క్రితం వరకు అంతా అనుకున్నారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది ఇదే ఆధునిగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ శక్తులు ఏకమవుతున్నాయి కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు ఒక్కొక్కటిగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి నిన్న శర్మిల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తే ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తమ సపోర్ట్ రేవంత్ కే అని ప్రకటించారు ఇక టీడీపీ కూడా తమవాడైన రేవంత్ కు సపోర్ట్ చేసేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి వీరందరూ కలిసి సీఎం కేసీఆర్ ను మూడోసారి విజయం సాధించకుండా అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయనేది వాస్తవం ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని అటు చంద్రబాబు ఇటు తెలంగాణ టీడీపీ నేతలు ప్రకటించారు పోటీ చేసే అభ్యర్థుల లిస్టును కూడా రెడీ చేసుకున్నారు అయితే చంద్రబాబు అరెస్టుతో అనూహ్యంగా పరిణామాలు మారిపోయాయి టీడీపీ తెలంగాణలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు అరెస్టు కారణమని చెబుతున్నా అసలు రీజన్ వేరే ఉందని సమాచారం తెలంగాణలో పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు మినహా పెద్దగా గెలిచేది ఏమీ లేదు అవి కూడా అనుమానమే అదే పోటీ నుంచి తప్పుకుంటే తమ ఓట్లు కాంగ్రెస్కు వెళ్లిపోయి కేసీఆర్కు నష్టం కలుగుతుందనేది చంద్రబాబు అభిప్రాయంగా పార్టీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నమాట కేసీఆర్ ఓటమితో ఏపీలో తమ పార్టీకి జోష్ వస్తుందని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అతను తమవాడేనని టీడీపీ నేతలు అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్లో గెలిస్తే ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై తప్పక పడుతుందని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ గెలుపు టీడీపీకి తప్పక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు అయితే వీరందరూ గతం మర్చిపోతున్నారు 2019 ఎన్నికల్లో ఏపీ సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వెంటేసుకుని వామపక్షాలను కలుపుకుని బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది గత అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోకుండా కాంగ్రెస్ మళ్లీ అదే తప్పు చేస్తుంది కాబట్టి మరోసారి కాంగ్రెస్ కు భంగపాటు తప్పదనేది విశ్లేషకుల అభిప్రాయం వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించారు తాను తొలి నుంచి రాజన్న రాజ్యం కోసం పార్టీ ఏర్పాటుతో సహా బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతో పనిచేశారని స్పష్టం చేశారు బీఆర్ఎస్ను ఓడించాలంటే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడమే తమ ముందున్న మార్గమని ప్రకటించారు ఈ నిర్ణయం వెనుక కూడా పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు తెలంగాణ వ్యతిరేక శక్తుల సలహా సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది బహిరంగ రహస్యం నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసిన షర్మిలకు సడన్గా ఆ పార్టీపై ఎందుకు ప్రేమ పుట్టిందో తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలపైన కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో ఇప్పుడు షర్మిల రాజకీయ నిర్ణయం ఎటువంటి సమీకరణాలకు కారణమవుతుంది అనేది చూడాలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ ఇద్దరి బాటలోనే నడుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు బేషరతుగా మద్దతిచ్చేందుకు తెలంగాణ జనసమితి నేత కోదండరాం అంగీకరించారు తెలంగాణ జనసమితికి ఎంత ఓటు బ్యాంకు ఉంటుందన్న సంగతిని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం చంద్రబాబు షర్మిల అండదండలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు ఇక కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి అయితే వారు ఒకటి రెండు సీట్లు అడుగుతున్నారు ఆ సీట్లు ఇచ్చి పొత్తు ప్రకటన చేసే దిశగా ఆలస్యమవుతోంది చివరికి కమ్యూనిస్టుల మద్దతు కాంగ్రెస్కు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్కు చంద్రబాబు మద్దతు షర్మిల అండ కోదండరాం సపోర్ట్ బీజేపీ జనసేన పొత్తు ఈ అంశాలను బీఆర్ఎస్ ఇక మీదటి ప్రచారంలో హోరెత్తేలా చేసే అవకాశం ఉంది
తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించి తద్వారా తన గెలుపుకు బాటలు వేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పటికే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇదే తరహాలో ఎదురుదాడి ప్రారంభించారు. ఇలాంటి ప్రచారం సెంటిమెంట్ పెంచుతుంది. అదే జరిగితే కాంగ్రెస్కు వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ అన్న అంచనాలున్నాయి.